సత్యంగా పటాంజిరు ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంఘ విద్రోహులు మతోన్మాదులు దుశ్చర్యలతో జర్నలిస్టులపై హత్యాకాండ జరుగుతుందని సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారు డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా లంకేష్ పత్రిక సంపాదకురాలు గౌరీ లంకేష్ ఈరోజు కొంతమంది దుండగులు అతి దారుణంగా కిరాతకంగా హత్య చేశారు. నిజంగా ఈరోజు జర్నలిస్టుల యావత్ ప్రపంచ జర్నలిస్టులందరికీ ఈరోజు బ్లాక్ డేగా మేము దీన్ని భావించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ రెండేళ్ల వ్యవధిలో 2016 2015 ఆ రెండు సంవత్సరాలు మరియు ఈ 2017 ఈ 2-3 సంవత్సరాల వ్యవధిలో దాదాపు మన భారతదేశ వ్యాప్తంగా 172 మంది విలేకరుల్ని హతమార్చినటువంటి పరిస్థితి ఈరోజు భారత ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నిజంగా మోడీ ప్రభుత్వం వచ్చింది, జర్నలిస్టులకు కానీ అన్ని వృత్తుల వారికి కానీ మంచి జరుగుతుందని చెప్పేసి ఆశపడినటువంటి ప్రజలకు కానీ జర్నలిస్టులకు కానీ ఈరోజు జరిగింది ఏంటి అంటే, నిజాలను నిర్భయంగా వాస్తవాలని ప్రపంచానికి తెలియజేసినటువంటి జర్నలిస్టులని ఈరోజు దహనకాండ జరిపిస్తున్నటువంటి ఈ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు లంకేష్ గౌరీ లంకేష్ హత్య చేసినటువంటి దుండగులను నడి రోడ్డులో వారిని న్యాయ విచారణ జరిపి తగు విధంగా వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ హత్య జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ దుండగులను పట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పేసి జర్నలిస్టుల సంఘాలు తరపుంచి మేము ప్రత్యేకంగా చెప్తున్నాము. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు లంకేష్ గౌరీ లంకేష్ యొక్క మృతికి నిరసనగా పటాచెరువు నియోజకవర్గ జర్నలిస్టు సంఘాలు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు ప్రజా సంఘాలన్నీ కలిసి ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేశాము. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఈరోజు జర్నలిస్టుల భద్రత అనేది కరువైతుంది. గత కొంతకాలంగా చూస్తే జర్నలిస్టుల మీద దాడులు పెరిగిపోతున్నాయి, ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి జర్నలిస్టుల సంఘాలన్నింటినీ కోరుకున్నది ఏంటంటే, ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది ఏంటంటే, రిపోర్టర్లకు జర్నలిస్టులకు ఉద్యోగ భద్రతతో పాటు ప్రాణరక్షణ కూడా కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సభ ముఖ్యంగా